అలాగే స్వామికి ఆకు పూజ ఆకు పూజ అని చేస్తుంటారు స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పండి చూస్తాను కమలపాకులతో పూజ చేస్తుంటారు కదా మేము ఇవాల హనుమకి ఆకు పూజ చేయించామండి అంటారు చాలా తప్పు మాట నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవర్ని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చేయడం లేదు ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నే ప్రయత్నము చేయడము లేదు ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు అందరికన్నా తక్కువ నేనే కనుక మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనుక ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తతనం మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసా అండి అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి ఆయనకి కాఫీ పెట్టామండి కాదు మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది ఒక పండు పెట్టి ఇవ్వరాదు ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా ఒక రెండరిటి పళ్ళో రెండు బత్తాయి పళ్ళో రెండు దానిమ్మ పళ్ళో అలాంటివి పెట్టి ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద మర్యాదకంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి రెండు అరటి పళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి వారికి నీ మనస్సులో వారి ఎందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు బృహన్నలా రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి వస్తే విరాట్ రాజు గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు ఏమయ్యా నిన్ను చూస్తే ఇలా ఉన్నావు ఇంత తేజస్సుతో నువ్వు బృహన్నలవా పేడివాడివా అని అడిగారు అడిగితే ఆ రోజున విరాట పర్వం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను అందులో ఉండేటటువంటి గమ్మత్తులు ఆయన మహానుభావుడు అన్నారు అవునయ్యా కన్యాజనులకు నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు తద్వృత్తము నాకు నన్నీలుము అన్నారు నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా నాకు నాట్యం నేర్పుతాను ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు అంటే విరాట్ రాజు గారు అన్నాడు నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళ కనపడుతున్నావయ్యా శౌర్యం తేజస్సు ఎక్కడికి పోతుందండి శాతనఖగ్రఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కనగారు అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా నిన్ను చూస్తే నాకు అలా కనపట్టలేదోయ్ నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు అందుకని ఉండు నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు అని ఉత్తరని పిలిచి అమ్మా ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం నీ ఎందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు కానీ నువ్వు తేజోమూర్తి ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం వారికి తాంబూలం ఇచ్చి పంపడం అందుకే పూర్వం ఒక నియమం ఉండేది ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేయగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు ఆ స్థలం వేరే ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉచ్ఛిష్టమైపోతుంది నేను ఓ ఆ స్థలం అలా పెట్టి ఉంచేవారు ఏమో నీకు తెలిసిరాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకువచ్చుటలెల్లం కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ ఏ రోజున ఏ రూపంలో ఒక మహాభక్తుడు నీ ఇంటికి వస్తాడో తెలియదు ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్ను ఉద్ధరించేస్తుంది నిన్నుద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు ఎందుకో తెలుసా అండి భాగవతంలో దశమస్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు నందుడు ఎదురెళ్ళి చెప్పాడు ఊరక రారు మహాత్ములు వాడేం కోరుకుని రాడు వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు
ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు. ఆ రోజు పంపుతాడు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకవచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు. నేర్పింది మనకి శాస్త్రం. అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు. తమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలుసండి. మహాధీరుడైన వాడెవరైనా ఉంటే, బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు. హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. ఎందుకని అంటే హనుమకి అసలు ఆయుధం లేదు. ఆయనకి రూపాలున్నాయి. ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు, అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు. ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో, చూస్తే భయం వేస్తుంది. అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు. అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు. అదేమిటండి, ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు. అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో 9 రోజుల ప్రసంగం. అందుకని నేను వాటి జోలికి వెళ్ళను, కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే. అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు. అది ఒక స్వరూపం. ఇవన్నీ ఎవరు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆయన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. అటువంటి స్వరూపమునకు ధీరహ అని పిలుస్తారు. అటువంటి ధీరుడు కనుక, అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి. మహాధీరుడు, ధీమంతుడు, ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి, బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మేధాసంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల యందు పిరికివాడై ఉంటాడు. ఆయనకి చాలా బలం ఉంటుంది, చాలా మంత్రములు వచ్చు, చాలా విషయాలు తెలుసు, కానీ పిరికివాడు. నాకెందుకు ఎదురు గొడవ అంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? బ్రాహ్మణ పిరికిరా, పంతులు గారు పిరికాడంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి, లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు. దిగ్బలం, క్షత్రియ బలం, క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు. ఎప్పుడు? బ్రాహ్మణుడే ఆగ్రహించాడా, ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు. అందుకే హనుమ ఒక మాట అన్నారు, మాదృశాని విశిష్టాని మహాత్మనం సుగ్రీవ వశవర్తిన అగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూదన నేయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. ఏమిరా, రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు, నా వంటి మహాబలులు సుగ్రీవుడుకు వశవర్తులై ఉన్నారు. సుగ్రీవుడు వస్తున్నాడు, సుగ్రీవుడు అడుగు పెట్టాడా? సుగ్రీవుడు అంటే సు అంటే మంచి, గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు, వేదమును ఉపాసన చేసిన వాడు, స్వరము తెలిసిన మహాపండితుడు, వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు, యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మదర్శనమైన తరువాత, సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు. నీయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ. ఈ లంక లేదు, మీరు లేరు, ఈ రాక్షసులు లేరు, సర్వనాశనం అయిపోతోంది. ఎందుకవుతోంది? యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. ఇక్ష్వాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు. ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది, అంతే. లంక లేదు, రావణుడు లేడు, రాక్షసులు లేరు, అందరూ నశించిపోయారు. లంకాదహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడి ఇల్లు హనుమ వదిలిపెట్టారు. ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం, ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే సపుత్రమిత్ర కళత్రాదులతో. అందుకని ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మము, మహావీరుడు. ఏకకాలమునందు బలము ఉంటుంది, కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు. మీరు అందుకే చూడండి, ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమరారు. నియంత్రణలో ఉంటుంది బలం, నిగ్రహంలో ఉంటుంది. జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో. ఆయన వస్తాడు, వచ్చి ఒక్కసారి చెప్తాడంతే, మహానుభావ హనుమ నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా, ఈ మాట అనాలి. అందుకే అమ్మవారు కూడా, సీతమ్మ తల్లి కూడా, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్ నమస్తాయ దుఃఖక్షయ కరో భవ తమస్మిన్ కార్య నిర్యోగే అని ఒకటికి 10 మాటలు,
తమస్మిన్ కార్య నిర్యోగే హనుమా నీ వల్లే ఈ పనవాలి, నీ వల్లే ఈ పనవాలి, నువ్వు అందుకు సమర్థుడవు, నువ్వు రక్షించాలి అంటారు. అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు. అంతే ఒక్కసారి పెరిగిపోతారు. ఇంకా ఎంతమంది అవనివ్వండి, ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. అంతే శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ్య సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జచ మైథిలీం సమృద్ధార్థోగమిష్యామి విశతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు, బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు. కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది. అందుకే ఆకు పూజ చేస్తారు. నువ్వెవర ఆయనకి ఆకు పూజ చేయడానికి? అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి. ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి. ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చాననకూడదు, వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి. వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకేమవుతుంది? నువ్వు ఇవ్వలేవు కదా. వారు పుచ్చుకున్నారు. వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం. అయ్యా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారనుకోండి, వారు నువ్వేమిస్తావు? నువ్వు ఇవ్వలేవు. వారు అనుగ్రహం ప్రసరించిందనుకో, నిన్ను ఉద్ధరించాలని వారు అనుకున్నారనుకో, నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించచ్చు. స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో, అది నీ యందు నిలబడిపోతుంది. అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో, హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు. ఆ సేతు నిర్మాణం జరుగుతోంది. ఏవో చెట్లు తెస్తున్నారు, రాళ్ళు తెస్తున్నారు, కొండలు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు. హనుమ ఏ కొండ దగ్గరికి ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపితే అది పులకరించిపోయేది. అమ్మయ్య చాలు, హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారని. ఇప్పుడు ఏమైంది? ఒక బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది. రాతిలో ఉన్నటువంటి రాతితనం పోతుంది. అది గమ్మత్తు పోయి ఒక్కొక్క నాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది. అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలుసండి? చిక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతారు. సాలగ్రామం అయితే అభిషేకం చేస్తారు. రెండూ కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే. ఒకటి ఉపనయనంలో చేస్తారు, రెండు వివాహంలో చేస్తారు. ఎప్పుడు చేశారండి అని మీకు అనుమానం రావచ్చు. సన్నికళ్ళు తొక్కింది అంటారు. రాయి దగ్గరికి తీసుకెళ్ళి కొత్త కోడల్ని తొక్కమంటారు. ఒకసారి శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు సౌందర్య లహరిలో. మా గొప్పవాళ్ళు ఏవయ్యా పరమశివుడు, ఇంత సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్లి సన్నికళ్ళు తొక్కించాడా? మా అమ్మ కాలు నొప్పెట్టదు, గొప్పవాడేలే, భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయిని, మా అమ్మని తీసుకెళ్ళని. అంటే ఆయన భక్తి అటువంటిది. అందుకని ఆడపిల్లని తీసుకెళ్లి సన్నికళ్ళు తొక్కించారంటారు మంత్రంతో. ఎందుకు తొక్కిస్తారో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు, ఎందుకు తొక్కామో మనకి తెలియదు, తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే ఇంకంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కదలకుండా అచలమై ఎలా ఉంటుందో, నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్నీ కొత్త పరిచయాలి. అందుకని ఏమొస్తుందంటే ప్రిజడీస్, అంటే నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి ప్రచోదనం అవుతుంది. ఎవరో ఒక ఆయన వస్తాడు, ఏ మరిది గారో, వదిన్ని చూసి సంతోషం, ఏదో ఒక బుక్కును జోక్ వేసేస్తాడు. వదిన పట్ల అలా జోక్ వేయకూడదని అతనికి తెలియదు. కానీ నువ్వు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసావనుకో, రాత్రి ఆయనకి పాలపోంగు. ఆయన దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఎలా అన్నాడో తెలుసా, నా మనసు చిన్నబుచ్చుకుంది అన్నావనుకో, అన్నదమ్ముల అనుబంధం అది జీవితాంతం ఉండవలసిన అనుబంధం. నువ్వు గబుక్కుని అన్న మాటకి అంత తోడ పుట్టిన వాడి మీద కూడా చిన్న తేడా స్వభావం వచ్చేస్తుంది. ఆయన్ని కన్న తండ్రి గారి మీద నువ్వు ఒక్క మాట గబుక్కునంటే ఆయనకి తండ్రితో విరోధం వస్తుంది. మీ అమ్మగారు పీకు తినేస్తోంది, మీకే ఆఫీస్కి వెడతారు అనో మాట అంటే తల్లి పట్ల వికర్షణ వస్తుంది. అలా తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుని మాట మాట్లాడి ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాడిని ఆ కుటుంబాన్ని రెండుగా మూడుగా భాగిస్తావేమో. నువ్వు ఉండడం వల్ల, నువ్వు వెళ్ళడం వల్ల ఇంకా ఈ ఆ ఇంట్లో అన్నదమ్ములు కలుసుకోని పరిస్థితి వస్తుందేమో. అందుకే శాస్త్రమునందు మర్యాదతో ప్రవర్తించాలి. అలా చేయి కుసుమా, రాయి ఎంత కఠినముగా తొక్కినా కదలక లేకుండా ఉంటుందో అలా తొందరపడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక. ఎందుకని, కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తినివ్వడానికి సన్నికళ్ళు తొక్కిస్తారు. అంత దీర్ఘాయుష్యు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు. అటువంటి రాతికి పూజ లేదు.
ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని జన్మ ధన్యం అవుతుంది, మళ్ళీ ఆవుగానో పక్షిగానో పుడుతుంది, అది అప్పటి వరకు కదలిక ఉండదు. అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నాడు అనుకోండి, ఎంత పులకరించిపోతుంది, అమ్మయ్యా నా జన్మ ధన్యం అయిపోయింది. ఆయన పట్టుకోవడం కాదు, నన్ను తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రామకార్యంలోకి. ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు? సముద్రంలో పడేస్తాడు. ఇప్పుడు ఎవరు తొక్కుతారు? రామకార్యం మీద వెళ్లే వానరులు అందరూ తొక్కుతారు. ఎంత పుణ్యం, ఎంత పుణ్యం అని హనుమ చేత్తో ముట్టుకుంటే చాలని పర్వతాలు రాళ్ళు ఉత్సాహపడిపోయేవిట. ఒక పర్వతాన్ని హనుమ కదిలించారు, ఎత్తి పట్టుకున్నారు, సగం దూరం తీసుకొచ్చారు. దాన్ని తీసుకురాకని రాముడు చెప్పినట్టు అయింది. అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే పర్వతం ఏడ్చింది, కదలలేదు. హనుమా హనుమా అని పిలిచి ఏడ్చింది. ఏమి ఏడుస్తున్నావు అన్నారు స్వామి. అంటే అన్ని పర్వతాలు తీసుకెళ్లి సముద్రంలో పడేశావు, రామకార్యంలో వినియోగం అయ్యాయి. నేను ఎంత అల్పుడనో, ఎంత పాపభూయిష్టమైన శరీరమో. నిజంగా వాళ్ళు ఎవరో, నేను రామాయణం చెప్పే రోజుల్లో పాట పాడుతుండేవారు, నాకు చాలా గమ్మత్తుగా ఉండేది. ఏదో రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా, ఏదో ఆఖరికి సాకలినైనా కాకపోతిని ఆ రాముణ్ణి కనీసం నింద చేసైనా సరే రామనామము చెప్పగా, పక్షులు పశువులు రాముడు గురించి చెప్తుంటే మనిషినై ఉండి కూడా రామనామము చెప్పకపోతిని అని బాధపడుతూ వాళ్ళు పాట పాడుతుండేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు ఆ పాట వింటుంటే. అలా ఒక పర్వతం నేను పడలేకపోయాను సముద్రంలో అని ఏడుస్తోంది. చూస్తే హనుమ వెనక్కి వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే నన్ను సగం దూరం తీసుకొచ్చి వదిలేశారు, నన్ను తీసుకెళ్లలేదు. అంటే నాకు రామాజ్ఞ కింద వినపడింది ఆ పర్వతాన్ని తేకు అని. అందుకుని ఏడవకు, నేను కనుక్కొస్తాను, నన్ను ఎందుకు తేవద్దన్నారో స్వామి అని రామచంద్రమూర్తి వెళ్ళి, నాకేమిటో మీ ఆజ్ఞలా వినపడింది, ఆ పర్వతాన్ని మధ్యలో వదిలేశాను, యథార్థం అనకు మీ ఆజ్ఞ ఉన్నదా, తీసుకురావద్దు అని అడిగారు. అడిగితే స్వామి అన్నారు, అవును ఆ పర్వతమునకు ఒక మహోత్కృష్టమైన స్థితి ఉంది. కేవలము ఈ పుణ్యం కాదు, ఇంతకన్నా గొప్ప పుణ్యంతో నాకు బిరుదునామాన్ని ఇచ్చేటటువంటి స్థితికి ఆ కొండ ఒక రోజున వస్తుంది. ఎప్పుడో తెలుసా? వచ్చే అవతారంలో నేను కృష్ణమూర్తిగా వస్తాను. ఆ కొండని 7 రోజులు నా చితికిని వీలి మీద ఎత్తి పట్టుకుంటాను. అప్పుడు నన్ను గోవిందుడని పిలుస్తారు. ఆనాడు ఆ పర్వతానికి నేను పూజ చేయిస్తాను. ఇదిగో ఈ పర్వతానికి పూజ చెయ్యండి అని చేయిస్తాను. అందుకని ఆ పర్వతం చాలా పుణ్యమైంది, దాన్ని కేవలం సముద్రంలోనైనా పడేయడం హనుమా అందుకని తేవద్దన్నాను. నువ్వు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్వతానికి మరింత పుణ్యం వచ్చేసింది. ఎవరు చెప్పుకున్నా గోవింద 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 అని ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకెత్తాడని చెప్పుకుంటారు. అంత గొప్పతనం ఆ పర్వతానికి వచ్చిందన్నారు. హనుమ ముట్టుకుంటే, హనుమ స్పృశిస్తే, హనుమతో మాట్లాడితే చాలు, ఉద్ధరింపబడ్డాయి మీరు. అందుకే రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలన చెయ్యాలి. అందుకే మీరు చూడండి, హనుమతో సంఘం ఉందనుకోండి మీకు. సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు. ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా? సుగ్రీవుణ్ణి తలకాయ తీసేసుకోవాలి సుగ్రీవుడు. రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కిష్కింధకాండలో. చూశాడు సుగ్రీవుడు, అంతే, భయపడి పారిపోతున్నాడు. ఎందుకు అలా పారిపోతున్నావు అన్నారు హనుమ. వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో, చాలా తేజోవంతులుగా ఉన్నారు, నన్ను చంపడానికి మా అన్న పంపించి ఉంటాడు, అందుకని పారిపోతున్నానన్నారు. అంటే హనుమ అడిగారు, రేపు పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో? ఇంత పిరికితనమా? వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా? ఏమిటి దైన్యబుద్ధి, సిగ్గుగా లేదు నీకని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు. అని మళ్ళీ, ఎంత అనుమానం అంటే నువ్వు హనుమగా విడితే నాకు భయం, వేషం మార్చుకుని వెళ్ళన్నాడు. తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివ్రాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయాడు. అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసావు, వాళ్ళు గుర్తుపెట్టేసి అలా ఉంటారని మళ్ళీ పారిపోతాడేమో అని మళ్ళీ పరివ్రాజకుడిగా వచ్చాడు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి, ఆయనతో సంఘం ఉంటే చాలు బ్రతికించేస్తారు. రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు, అంతే, సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది. అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు. పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు. ఎవరి వల్ల?
ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి. నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడనుకుంటున్నావా? అంత ప్రీతి నా మీదేం లేదు. మా నాన్నని చంపేశాడు నేనంటే చాలా కోపం. రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు నెల రోజులు టైం అయిపోయింది కదా, వెనక్కి ఎడితే నన్ను చంపేస్తాడు. మా పిన తండ్రి సంగతి నీకేం తెలుసు, నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి. ఆయన అన్నారు, ఏమిటో వీర్రడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు. వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు. వీళ్ళకి 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడలు గుర్తొస్తారు. ఏం చంపితే చంపేళ్ళేవా, అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం, ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు. అప్పుడు ఒక్కడికి మిగిలిపోతావు. చీమ చిటుక్కుమంటే భయం, రామలక్ష్మణులు బాణం వేసారేమో అని. ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు. నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడు. నువ్వు శరణాగతి చేశావా, వదిలిపెట్టేస్తాడు. అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల ధాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా, వెనక్కి రా, కార్యం మీద బయలుదేరు, నా మాట విను, సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్లారు. హనుమతో సంబంధం, హనుమ మాటలు, హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి. మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను. ఇది పరాశర సంహితాంతర్గతం. ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు, మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి, అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి, అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి ఫలానా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి, అయ్యా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పుంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు? అలాంటి వాళ్ళు మండరం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి, ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది, ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామి వైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివుడు 3 మూర్తులుగా కనపడేటటువంటి 3 యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా, పరమశాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్క ప్రభం శాంతం. రామదూతం నమామ్యహం, ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి నమస్కరిస్తూ 108 మాటలు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది. అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానమును ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్దీ, అంటే ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరపడి అని నేను చెప్పను, కానీ అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రమును వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు. నేను ఈ మధ్య రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భార్యకి ఉపద్రవం వచ్చింది. వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తోత్రం, నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామిని అటువంటి స్తోత్రాలతో అడగలేదు. ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకు ఇమ్మని అడిగేవాడిని అంతే. నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి రోజుకి నేను 200 కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల. నేను ఇలా తిరగడమే భగవంత్ శాసనం అయితే, నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను. కానీ నా మిత్రుని యందు నాకున్నటువంటి అపారమైన ప్రేమరీచ ఆ ఒక్కరోజునే నేను అడిగాను నా జీవితంలో. కానీ నేను ఒక శుభవార్త విన్నాను, అతని భార్యకంత ఉపద్రవం లేదు అని.
ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించా, స్వామి నువ్వు పలికావు, ఆవిడ్ని రక్షించావు. అతను అలా నవ్వుతూ తిరగాలి చాలు మాట. అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే, స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు. మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యమును చక్కదిద్దగలిగిన వాడు. అందుకే హనుమ గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు హనుమద్వైభవం చెప్పమన్నారు కానీ నేను అసలు ఏమీ ప్రారంభం చేయలేదు. ఇవాళ హనుమ జయంతి, ప్రదక్షిణం, పూజ, దాని గురించే ఉండిపోయాను ఇవాళ. అందుచేత బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయస్తు మరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ సేవితం భవేత్. ఇవాళ అందుకే ఎలా ఉంది, బహుశా హనుమ ఇది హనుమ వైభవం కాదండి, హనుమ వైభవమే. అంటే రామాయణాంతర్గతమైనటువంటి హనుమద్వైభవాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. ఇవాళ ఉపాసనా స్వరూపమైనటువంటి హనుమ వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, శ్రీశైలంలో కొన్ని రకాల బీరపాదుల మీద హనుమకెదురు నిలిచిన హనుమతో వస్తాయి. అలాగే తెల్లజిల్లేడు చెట్లు కొన్ని సంవత్సరాలు బతికితే వాటి మొదలుకి హనుమకి ఎదురు నిలిచిన హనుమ వస్తారు. ఒక మహానుభావుడు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఈ మధ్య రామాయణం పూర్తి చేసినప్పుడు, రామాయణం పూర్తి చేసినటువంటి రోజున ఎప్పుడో తప్ప అసలు అలా శ్రీశైలం అరణ్యాల్లో కొండల మీద పెరిగినటువంటి బీర ఆకు మీద మాత్రమే అలా వస్తారు హనుమ. అటువంటి ఆకు ఎక్కడ సేకరించాడో ఆయన అట్ట మీద పెట్టి ఫోటో కట్టించి దాని వైభవంతో కూడా రాసి నాకు తెచ్చి బహూకరించి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో ఇప్పటికీ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ మా ఇంట్లో ఆ ఫోటో ఉంది, ఆ ఆకు ఉంది. ఇప్పుడు నన్ను అడక్కండి, ఎందుకంటే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు. ఇంకొక 6-7 నెలల్లో అలా పెట్టుకోవడానికి వాటిని చూసి తరించేటట్టుగా ఏర్పాటు ఉన్న ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాను, ఓ ఫ్లాట్ ఒకటి కొనుక్కుంటున్నాను. దానికి మా దొరగారు అవి పెట్టుకోవడం కోసం ఎంత అహర్నిశలు శ్రమిస్తున్నారంటే, ఆయన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారో లేదో, ఆయన గురించి ఆలోచిస్తున్నారో లేదో కానీ, కోటేశ్వరరావు గారి ఇంట్లో ఆయన రోజు లేవగానే చూడాలని కోరుకున్నవి పెట్టుకోవడానికి వీలుగా కబ్బోర్డ్స్ ఎలా ఉండాలన్న దాని మీద అధ్యయనమే ప్రస్తుతం ఆయన పని. అంత కష్టపడుతున్నారు మహానుభావుడు. అలా పెట్టిన నాడు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ హనుమ యొక్క స్వరూపాన్ని దర్శనం చేద్దరు. కానీ హనుమ ఇప్పటికీ అలా కొన్ని పాదుల మీద కొన్ని చెట్ల మీద వస్తారు, వాటిని తెచ్చి ఉపాసన చేస్తారు. స్వామి అలా ఉంటే స్వామి సర్వకాలముల యందు కాపాడతారు. సరే, నేను ఇంతకీ ఎందుకు చెప్పానంటే ఈ మాట, బుద్ధిర్యశో బలం ధైర్యం, ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి, హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు, నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి, ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి, ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి, గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు హనుమానం జనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ వృధదిక్రమణశ్చైవ అని ఆ నామాలు ఉంటాయి. ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు, ద్వాదశైతాని నామ నీ కపీంద్రస్య మహాత్మన 12 నామాలు, 12 నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసా అండి, మీరు బస్సు ఎక్కుతూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాదుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు. జరగదా? జరుగుతుంది. ఎలా? వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది. అంత శక్తి స్వరూపం స్వామి, మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ. అందుచేతనే బుద్ధిర్ యశో బలం ధైర్యం, ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషణమైన ప్రచోదనాన్ని పొందుతుంది, యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది, ధైర్యం బలముండి పిరిగితనముండి ప్రయోజనమేమి, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం వస్తుంది. బ్రాహ్మణుడికి పిరిగితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా, ఎందుకో తెలుసండి,
వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం వచ్చింది. అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే బ్రాహ్మణే చెప్తారు. గుణనిధి మొదలైన వాడు, వాడి ఎక్స్ట్రీమ్స్, వాడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా. పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి, దారుణంగా చంపేశాడు. అందుకే కృష్ణుడు పాపం లేదురా అశ్వత్థామహత కుంజరహ అని ధర్మరాజా నువ్వు చెప్పన్నాడు. ఎందుకు, నువ్వు గురువు బ్రాహ్మణుడివి ఉపదేశం వరకే, నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి, నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా, శిష్యుల్ని చంపేస్తావా, ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని చేశావు. అందుకని నీకు ఇంత దారుణమైన శిక్ష వెయ్యొచ్చు. అందుకని నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేటప్పటికీ నీలో బ్రాహ్మణ్యం పైకొచ్చింది. అయ్యో కొడుకు చచ్చిపోయాడా అని ధనస్సు వదిలేశావు. బ్రాహ్మణుడికి లోకమంతా తన సంతానమే, తన బిడ్డల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి బ్రాహ్మణుడు. అలాంటిది నువ్వు ధనస్సు పడతావా? అందుకని ధర్మరాజా నువ్వు ఈ మాట చెప్పచ్చని చెప్పి చంపించారు కృష్ణ పరమాత్మ. అధర్మం కాదు, అధర్మము ద్రోణుని ఎందుంది. అందుకే బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి పిరిగితనం అని అంటారు. పంతులు గారు పిరికాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది. అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం. ఆయన ఏం ప్రయోగాలు చేయడు, ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు, లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు. అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి. అందుకని ఆ బలం ఇస్తాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత. అదేమిటండి, ధైర్యానికి నిర్భయత్వానికి తేడా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ధైర్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి? ధైర్యం అంటే ఏదో ఏమండి అక్కడ రెండు కార్లు గుద్దేసుకున్నాయంటే అమ్మో నాకు చాలా భయం అండి నేను చూడండి అంటే చూడగలిగేటట్టు చేసేయడం ధైర్యం అని కాదు దాని అర్థం. ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వచ్చే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీయందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదనమునకు ధైర్యం అని పేరు. నిర్భయత్వం ప్రతిదానికి భయపడిపోవడం, మానసిక రుగ్మత అది పోగొట్టడం నిర్భయత్వం. అరోగత ఎప్పుడు రోగం, రోగం రెండు రకాలు, ఉన్న రోగం ఒకటి, లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి. ఎందుకని ఒక్కొక్కడు ఉంటాడు మీరు చూడండి, ఇనపముక్తలా ఉంటాడు కానీ నాకండి ఏమిటో అంటాడు. డాక్టర్ కూడా చెప్తాడు నీకేం లేదురా మహాప్రభు అంటాడు. వీడు మాత్రం తిరుగుతూనే ఉంటాడు. నేను చాలామందిని చూశాను జీవితంలో, కొంతమంది స్నేహితుల్ని చూశాను. ఏమంటే అలా ఉన్నారంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి? లోపలికెడితే 200, బయటకు వస్తే 200 డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన చూపించుకున్నాను, 1000 రూపాయలు టెస్టులు రాశారు, అన్నీ రాసి ఏం పిడరాయల్లే ఉన్నావు, నీకేం జబ్బు ఏం లేదురా, నువ్వు ఇవాళ నుంచి భోజనం మానేసి ఇనపగుళ్ళు తిని జీర్ణమైపోతుంది అన్నాడండి. మరి ఏం ఉత్సాహంగా ఉండాలి కదా, అదే తెలియట్లేదు మాస్టర్, ఇక్కడ ఏంటో చురుక్కు మటుంది ఏం లేదంటాడు. ఏంటంటాడు, వాడికి ఏం లేదు, వాడికి చురుక్కు, వాడి మానసిక బాధ. ఇది పోగొట్టడం అరోగత నిర్భయత్వం అరోగత అజాడ్యం, జాడ్యం లేకుండా చేయడం అది అంతకన్నా ప్రమాదం. అంటువ్యాధి, అంటువ్యాధి రెండు రకాలు, ఒకటి తనంత తానుగా వచ్చిన అంటువ్యాధి, రెండోది ఇంకోడికి అలా చేసేస్తాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి సాన్నిహిత్యంలోకి వాడి స్నేహంలోకి మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పిరికివాడిని చేసేస్తాడు, మిమ్మల్ని నాస్తికుణ్ణి చేస్తాడు, మిమ్మల్ని పనికి మాలిన వాడిని చేస్తాడు. ఎందుకని వాడి ప్రసంగం యొక్క ధాటటువంటిది, వాడు మిమ్మల్ని ఉద్ధరించాడు, పతనము వైపుకి తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన మనస్సు ఎందు లేకుండా చేయడం అజాడ్యం. వాక్పటుత్వం చ, వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి ఓహ గంటల గంటలు మాట్లాడడం కాదు, ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్కదిద్దేటట్టుగా వారికి ఉన్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన అయి వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాహకత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే వాక్పటుత్వం చ హనుమత్ సేవితం లభేత్. ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి. ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో? మాకు ఇవన్నీ కావాలండి,
అంటే హాయిగా ఏ వస్తువైనా 10 రూపాయలే అని అట్టముక్క మీద కనపడింది అనుకోండి, వీడికి అవసరం ఉన్నా లేకపోయినా లోపలికి వెళ్తాడు. ఎందుకని ఏ వస్తువైనా 10 రూపాయలే, ఏమో 12 రూపాయలు తిందేమో, 12 రూపాయలది 10 రూపాయలు కొనుక్కుంటే వాడి జీవితమే ఉద్ధరింపబడిపోయినట్టు సంతోషిస్తాడు. ఇంతకేది పుట్టుకు నిరిపోతుంది. 10 రూపాయలదే కొనుక్కుంటే నా జన్మ ఎంత బాగుండో అనుకుంటాడు. ఋషులు నీకు అభయం ఇచ్చారు, ఇవన్నీ నీకు ఉంటాయిరా, నువ్వేం చేయక్కర్లేదు, స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి. ఆ పూనిక ప్రధానం. తులసీదాసు గారు తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు లేవు, ఏ పనికి పనికిరావు, కానీ నీకు మాత్రం 3 పూట్లా పెడుతూ ఉండాలి, మేపుతూ ఉండాలని తిడుతుండేవారు. ఎందుకు ఈ జన్మ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా మనకి తెల్లారకట్ట లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్టే బాగా నిద్రపడుతుంది. 4 గంటల నుంచే బాగా నిద్రపడుతుంది. చాలామందికి చూడండి 3 ఇంటి వరకు నిద్రపడదండి, 3 ఇంటికి నిద్రపడుతుంది, పాలవాడు వచ్చేస్తామని బాధపడతాడు వాడు. ఎందుకంటే మరి పాలవాడు రూపంలో వచ్చి వీడిని లేపాడు అనుకోడు, అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఇంతకీ, తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దామనుకున్నటువంటి ఆ తులసీదాస్ గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు. ఆయన పడిపోయాడు. పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు, నాయనా నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు, నువ్వైనా చూడలేదా, నాయనా చూడవయ్యా అన్నారు. అనేటప్పటికి ఆయన కళ్ళు వచ్చేసాయి. మహానుభావ మీరు చూడండి అనేటప్పటికీ కళ్ళు వచ్చాయి. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం. వాళ్ళు చూశారు, చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు, ఏమి అద్భుతం, తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అంధుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు. వెంటనే పాదుషా అన్నాడు, తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే తులసీదాస్, నువ్వేవో కొన్ని కొన్ని గారడీలు చేస్తావుట కదా చెయ్యి అన్నాడు. అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు గారడీలు చేయడం అలవాట్లేదు, నేను గారడీ చేసేవాడిని కాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు తెల్లవారకట్ట ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయటి కదా, అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు. నేను ప్రదర్శించడం ఏమిటి, అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసిన వాడు భగవానుడు. కన్నులు నేనివ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్నమాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. అది మరిచిపోయి నన్ను గారడీ చేయమంటానేంటి, అలా చేసేవాడిని నేను కాను. అలా నేను ఏదో వేళంబరానికి అవి ఇవి చెయ్యను. అది ఆనాడు నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది, ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది. కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు, అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానే, అది తప్పు, నువ్వు నేను చేయనన్నాడు. నేను చెప్పినా చేయవా అన్నాడు. నువ్వు రాముడికన్నా గొప్ప, నే చేయనన్నాడు. అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అన్నాడు. అహంకారం అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు, కొరడాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరడాలు పైకెత్తారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. మహానుభావుడు, స్వామి హనుమా మీరున్నారు, నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమని ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు. చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలుసా అండి, పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే, గోడల మీద కోతులు, గవాక్షంలో కోటలు, కిటికీల మీద కోతులు, ఎక్కడ చూసినా కోతులు, పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి. ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి. ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి. ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు. అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనాసిటీలో ఎప్పుడూ జరగలేదు. తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి. పారిపోయి నాకు ఇవాళ తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో, తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేశాడు. ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే. మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే మిమ్మల్ని రక్షించి తీరుతారు, ఆ విషయంలో మీకు సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం. అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు,
ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం జరుగుతుందో అక్కడకొచ్చి తల ఒగ్గి కన్నులు కాని అంటే నీరు కారుస్తూ నమస్కరిస్తూ పొంగిపోయి ఆయన కూడా భజన చేస్తారట. ఇవాళ పరమపావనమైనటువంటి రోజు హనుమ జయంతి కనుక మా స్వామి సంతోషపడిపోయేటట్టు మనందరం కలిసి హనుమ గురించి రామచంద్ర ప్రభువు గురించి ఒక్క 5 శ్లోకాలు, మీకు తెలియనివి కావు కొత్తవి కావు, నేను చెప్తాను మీరు చెప్పండి, మన జన్మ ధన్యం చేసుకుని ప్రసాదం స్వీకరించి బయలుదేరుదాం. రేపటి రోజున రామాయణాంతర్గత హనుమద్వైభవము అన్న విషయం గురించి మాట్లాడతాను. మీరు ఆ రోజు వేసిన ప్రశ్న ఒకరోజు ఉపన్యాసం అంతటినీ తీసేసుకోండి. అయినా మంచి మాటలే మాట్లాడాం కదా, మీకు తృప్తి అని నేను అనుకుంటున్నాను. కూర్చోండి హాయిగానే. అందరూ చెప్పండి అమ్మా ఈ 5 శ్లోకాలు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం. స్వామికి వినపడాలి, సంతోషించాలి, నా బిడ్డలు ఎంత ఆనందంగా చెప్తున్నారని. మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సీతాముఖాంబోరుహ చించరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.